అయ్యో గొంట్ల ఏంటి 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 ఏంటిది కలాస అనుకుంటున్నారా పలాస సంత అనుకుంటున్నారా ఎప్పుడు చూడు కావు కావు మేము మేము బావు బావు అంటూ ఏదో కాల చేయడం తప్ప వేరే పని అనేది ఏంటి మీకు ఆ వేరే పని ఉంటుంది ఈ క్లాస్ కింద వస్తాం ఎవరు ఎవరు ఎదవా ఎదవ అన్నారు ఎదవా బల్లెక్కి నిలడపా ఇదిగో పలాస అన్న నేనే అన్న ఏంటి నన్ను వెదవ అంటవా ఈ గజరాజ గణపతి రాజు వెదవన్నారా వెదవా అంటవా ఏంటి ఎదవ అంటే తెగ ఫీల్ అయిపోతున్నావు అంటాం ఎదవన్నారు ఎదవా అంటాం అంటే ఏంటి అబ్బా రోజు గాంధీ బొమ్మ సర్కుల్ దగ్గర కూరగాయలు కొత్తావు కదా అప్పుడు ఓకేనా అయ్యో కొంటడా గుబుక్కును తొందరపడిపోనవు కిని అసలు లెక్చరర్లు స్టూడెంట్లు అంటే ఏంటి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కదా ఏంటి ఇవాళ రేపు ఇప్పుడు మీకు అసలు ముఖ్యమైన ఇష్టం చెప్పేస్తాను నేనేసుకోండి క్లాస్ రూమ్ లో ఉన్న ప్రజలందరికీ బుచ్చిరెడ్డి బాలం బుచ్చిరెడ్డి నమస్కారాలండి అయ్యా ఓరి బుచ్చి బుచ్చి అండి కొంటడా కలాస డిస్టర్బ్ చేసేసినందుకు నాకు కింద నుంచి పైదాకా తెక్కాలిపోతుంది కానీ మ్యాటర్ ఏంటో చెప్పాడు మీ అరుస్తే కరుస్తా కరుస్తే చరుస్తా చరుస్తే ఏం చేస్తానో నాకే తెలియదు నేను బుట్లో కత్తిగా నెట్టేసుకుని వచ్చేసినా ఎట్లా ఏ ప్లస్ కే రాఘవేంద్రరావు బియ్యంలో ఆయా సినిమాలో మీరు క్యారెక్టర్ చేస్తున్నాను మన పిల్లకారందరికీ చెప్పడానికి వచ్చా ఆ సినిమాల్లో హీరో హీరోయిన్ తన పాత్రలన్నీ తోడనగా ఉంటుంది రే ఏంటో పోయి నువ్వు మాట్లాడి జాక్పాట్కి వచ్చినా కూడా ఏ కిండల్ చేయమాక కుండలు పగిలిపోతాయి ఆయన నా దగ్గర డేట్లు తీసుకుని ఉండలా అగ్రిమెంట్ రాయించుకొని ఉండలా నన్ను అవుట్డోర్ తీసుకుపోతానని చెప్పుండ్రా మరేందనుకుంటారు ఈ బుచ్చిరెడ్డి పాలెం బుచ్చిరెడ్డి సుడి గిరిగిరిగిరిగి గిర్రో గిర్రమని తిరిగింది ఇక ముందు మీరు చూడాలనుకుంటే సినిమా కటోత్తరం మీద లేదా సినిమా వాల్ పుస్తకాల మీద మాత్రమే ఈ శుభ సందర్భంలో బ్యాంకులన్నీ రుణాలు మాఫీ చేసినట్టు మీ రుణాలన్నింటినీ పోస్ట్ చేస్తున్నాను వస్తా వెళ్ళొస్తా బై బై సీ యూ టాటా నువ్వు మళ్ళీ కాలేజీకి వస్తావో రావు ఈ పెళ్లి తీసుకుని ఈ ఆటోగ్రాఫ్ నా హృదయం మీద సరే వల్లకొండండి వల్లకొండండి పాయింట్కి వచ్చేద్దరు నా నోవులోలు పేర్లు చదువుతాను వాళ్ళందరూ గుబుక్కులు లేసి నిలడిపోతే జున్ను ముక్కలాంటి మొక్కటి చెప్పేసేస్తాను బాలు రాజేష్ తుకారాం గజరాజు విక్కీ విజయ్ తానీష మురళి సుబ్బారావు ఇప్పటి గొంట్ల ప్రియా నిర్మల శబానా పద్మ అమ్ములు పాత్య మిమ్మల్ని ఎందుకు నిలబెట్టేసినానో తెలిసేటి మీకు ఎందుకంటావేటి నువ్వు నిలబడ్డావన్న కుళ్ళుతో మన కాలేజీ పర్వం నిలబెట్టేసేయగలరని ఏంటది మన కాలేజీలో జరగబోయే యానివర్సరీ డే ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిపించే బాధ్యత మీ అందరి భుజాల మీద ఇట్టేస్తున్నాను నా నమ్మకాన్ని బొమ్మ చేసేకుండా ఆ ఫంక్షన్ ని గ్రాండ్ సక్సెస్ చేసేయగలరని నేను ఆశిస్తున్నాను.